మీరు 10 సంవత్సరాలు కూడా నెరవేర్చకుండా పోయినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పి కేటీఆర్ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఇంకా మాకు ఇప్పుడే అధికారంలోకి వచ్చాము, లాభాల్లో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి ఈరోజు మాకు వదిలిపెట్టారు. ఒక పక్క అప్పులు బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందుకు నడుస్తూ వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోతూ మరి ఎంత కష్టపడతా ఉందో అధికారంలో ఉన్న మాకు తెలుసు. మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈరోజు మీరు కోట్లు దండుకొని, ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్లో మరి 100 కోట్ల కోసం జైల్లోకి పోయింది, నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతోమంది హీరోయిన్లు అటువంటి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్లను వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్ళలోకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. మరొక పక్క కాళేశ్వరం మేడిగడ్డ గట్టి మరి మీరు మొత్తానికి కాళేశ్వరాన్ని మేడిగడ్డను కూడా ఈరోజు కూల్చాలా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టి పోవడం అనేది చాలా బాధాకరం. మరి ఇటువంటి పనులన్నీ మీరు చేసి కాంగ్రెస్ రాగానే ఈరోజు కష్టకాలం వచ్చింది, కాలం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా బాబు, మేము వచ్చింది వర్షాకాలంలో రాలేదు, మేము వచ్చినాక వర్షాకాలం కూడా ఇంకా రాలేదు, వర్షాకాలం వస్తే కాలం కాకపోతే అప్పుడు కరువు వచ్చిందని మాట్లాడాలి. ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు పంట హాలిడే ఇచ్చినా కూడా కొంతమంది రైతులు వేసుకున్నారు, పంట వేసుకోవడం వల్ల వాళ్ళు ఎండిపోయింది. ఎందుకంటే టేలెండ్కు వాటర్ రావు, మీరు వేసుకోకండి అని కూడా ప్రభుత్వం చెప్పినా కూడా వాళ్ళు వేసుకోవడం జరిగింది. మరి పంట నష్టం గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాల కొద్దీ కూడా పంట నష్టపోయినా కూడా మీరు రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటల బీమా పథకం ఉండేది, ఆ బీమా పథకాన్ని కూడా తీసేసి మీరు వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం రూపాయి కూడా చెల్లించినటువంటి పాపన పోలేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వము పంట నష్టపోయిన వాళ్ళకి, అదేవిధంగా పంటలు ఎండిపోయిన వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మా సీఎం గారు ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. 9.5 సంవత్సరాల్లో మీరు చేసిందంతా కూడా మోసపూరితమైన పాలన, మభ్యపెట్టి ప్రజలను మరి మీరేమో చేస్తున్నామని కలరింగించుకుంటూ కేవలం మీ 4 కుటుంబ సభ్యులు మాత్రం బాగుపడి మరి ఈరోజు తెలంగాణను నష్టాల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా ప్రజల సొమ్మంతా కూడా దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర, మరి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి చరిత్ర మీ ప్రభుత్వాన్ని, ఈరోజు కేసీఆర్కి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు చచ్చిపోతేనో, ఏ రైతు కన్నా పంట నష్టం అయితే, వరదలు వచ్చినప్పుడు కూడా ఒక్కరోజు కూడా రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించిన పాపన పోలేదు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని రైతులు ఈరోజు ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఏదో చేస్తామని మాట్లాడడానికి రావడం ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకంగా నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. మరి ఇదే కాదు, 8,000 ఇవ్వాలే, నష్టం పరిహారం కట్టియాలే అనేటువంటి నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఇవ్వాలా ఇవ్వద్దా అని నిర్ణయించుకునేది మా ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది, మేము ఎంత ఇవ్వాలో మేము నిర్ణయించుకుంటాం. కానీ మీ అధికారంలో ఉన్నప్పుడు 100 కొద్ది 1,000 కొద్ది ఎకరాలలో వర్షం, అధిక వర్షంతో కొట్టుకుపోయినటువంటి వాళ్ళకి మీరు ఏమి ఇచ్చారు అని చెప్పి అడుగుతున్నా. కాబట్టి మీరు ఆ రోజు ఇచ్చుంటే ఈరోజు అడగాలి. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మాకు తెలుసు రైతుల బాధలు తెలుసు, మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆలోచిస్తూ ఉన్నారు. దాని మీద మరి ఎండిపోయిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి, మరి నష్టపోయిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనే విషయాన్ని వారు నిర్ణయించి తప్పకుండా రైతులకు అండగా నిలబడతారని మాత్రం చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ నుంచి ఏ రిపోర్ట్ వచ్చినా కూడా రిపోర్ట్కు ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రదర్, నీకు ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తి ఉందా లేదా నాకు తెలియదు. నాకంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు
ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. అదే వినండి వినండి వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ, ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. కానీ దయచేసి మీడియా మిత్రులు, నేను కూడా కొడతా ఉన్నా. 2014లో మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంని దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, రాయండి, మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయలా. కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ వివేక్ గడ్డం వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి, వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు. సుఖేందర్రెడ్డి గారు కూడా ఉన్నారనుకుంటా అప్పుడు. మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. సరే, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు, అది వేరే విషయం. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు 2014 నుంచి ఎందుకు, అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా, 2004 నుంచి తీయండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, 2004 నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి, లంబకోణాలు జరిగినాయి, అన్నీ తీయండి. ఇంకొక మాట కూడా నేను మిత్రులారా మీకు గుర్తు చేస్తా ఉన్నా, అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే, ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి, మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా వారు ఎవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవ్వాలేదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా. మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫు, వీళ్ళందరూ ఉన్నారు. మరి అధికారులు, అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే 2004కి మొదలుపెట్టు. ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి మీ, నేను నా ఆరోపణ కాదు కదా. ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు. ఏమని, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. మరి అది వాస్తవమా కాదా, తీ బయటికి, తీ విచారణ గ్యాంబిట్ పెంచు. ఆనాడు అధికారులందరిని పిలిపి, రిటైర్డ్ ఉన్న వాళ్ళందరిని పిలిపి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం. ఇంకోటి బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మర్చిపోలేదు. నాకే ఐఫోన్ వాళ్ళు, యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు, నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే. నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే, ట్విట్టర్లో అప్పుడే పెట్టినా. నా ఒక్కడికే రాలేదు, అసౌద్దీన్ ఓవైసీకి వచ్చింది, ఇంకా కొంతమంది మిత్రులకు ఇక్కడ తెలంగాణలో కూడా. మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి, జాగ్రత్త, మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు 2022లోనో 2023లోనో వస్తే నేను బయట కూడా పెట్టినది. కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరు చేసినారు, ఇవన్నీ కూడా నాకేం భయం లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ యూట్యూబ్లలో పెట్టి పనికిమాలలోకి లీకులు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీకులు చేసి ఎన్ని రోజులు బతుకుతారండి, ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారు?